నిరుద్యోగ యువతను సీఎం జగన్ నిలువున ముంచారని రాజంపేట టీడీపీ నేత బత్యాల చెంగలరాయుడు విమర్శించారు. నిరుద్యోగ సమస్య దేశానికి అరిష్టమనే స్వామి వివేకానంద చెప్పిన మాటలు బత్యాల గుర్తు చేశారు. శానిటరీ వర్కర్లకు ఏడాది నుంచి జీతాలు ఇవ్వని జగన్ కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. వాలంటరీ పనిని కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగంగా గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. నిరుద్యోగ సమస్య చాలా పెద్దదిగా ఉంది. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, నిరుద్యోగులను ఖాళీగా పెట్టి అది దేశానికి గరిష్టం, వాళ్ళు తీవ్రవాదులుగా మారే అవకాశాలు నిండుగా ఉంటాయి. కాబట్టి నిరుద్యోగులకు నిరుద్యోగం కల్పించి వారి యొక్క శక్తిని దేశానికి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పినటువంటి మాట నేను పిలిచాను. ఎక్కడా లేని విధంగా, ఏ దేశంలో లేనటువంటి విధంగా భారతదేశంలో యూత్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉండాలి, యువతను ఇవ్వాలి సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ ఈ యువతను ఉపయోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలం కార్యక్రమం విఫలమైపోయింది. తాను పాదయాత్ర చేసినప్పుడు 230,000 మంది ఉద్యోగాలను నేను ఇస్తున్నాను, జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ జాబ్ క్యాలెండర్లో మన 21 ఏళ్ళ వరకు ఇవ్వాల, 1st year నో జాబ్ క్యాలెండర్, 2nd year నో జాబ్ క్యాలెండర్, 3rd year జాబ్ క్యాలెండర్లో 10,036 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అంటే మొత్తం సంవత్సరానికి అంత 230,000 ఏమైపోయింది. కానీ 2nd సంవత్సరం బిగినింగ్లో 6 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను, 6 లక్షల 17,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను. ఎంతమందికి ఇచ్చారంటే ఆంధ్రలోనూ ఇచ్చేదాన్ని కూడా ఉద్యోగం అంటారు. ఎక్కడన్నా ఆంధ్రలోనే అసలు విషయంలో ఇవ్వద్దాం. ఈ శానిటరీ వర్కర్స్కు దాదాపు 1 సంవత్సరం నుంచి జీతాలు లేదు, 1 సంవత్సరం నుంచి జీతాలు లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్ కమ్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయి, దాదాపు 2,700 మందికి 1 సంవత్సరం నుంచి 1 రూపాయి కూడా చేర్చుకుందా, 1 సంవత్సరం నుంచి 1 రూపాయి కూడా చేర్చుకుందా, కడుపు చేతులు పట్టుకొని అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఉద్యోగాలు చేసుకుంటానంటారు. దాని కనుక వచ్చి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి, ఆకాశం కార్పొరేషన్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా మీకు మేము జీతభత్యాలు ఇస్తామని చెప్పారు. కార్పొరేషన్ క్రియేట్ చేశారు కానీ వాళ్ళ ద్వారా జీతభత్యాలు రాని పరిస్థితుంటారు. 1 సంవత్సరం నుంచి జీతాలు రానటువంటి వారు ఎక్కడన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోనే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పేసి నేను చేస్తున్నాను. మీ వాలంటీర్ల ద్వారా ఆ పని చేయించమని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, నిరుద్యోగులకు చిరుద్యోగులకు అన్యాయం చేయదని చెప్పేసి నిరుద్యోగులుగా ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి ముఖ్యమైన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి 1 సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వలేదు, వారి జీతాలు తక్షణం చేయించమని చెప్పేసి లేని పరిస్థితుల్లో ఆల్ టైప్ ఆఫ్ ప్రైస్.